కొలీజియం వివాదం అనేటువంటిది ముదురుతానే ఉంది. ఇంతవరకు కూడా న్యాయమూర్తులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆపినటువంటి పరిస్థితులు ఏంటి? అసలు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన వివాదం. ఇందులో చూస్తే హోమోసెక్సువాలిటీ, రామ్ మందిరం, సహజీవనం, స్పెక్ట్రం, భావప్రకటన స్వాతంత్రం ఇట్లాంటి విషయాల్లో చట్టాలు చేయమని లేదా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకి అతీతమైనటువంటిది, రాజ్యాంగానికి సంబంధించి లేనటువంటి అంశాల మీదన చట్టాలు చేయమని న్యాయస్థానాలు చెప్తున్నాయి, లేదా వాళ్లే తీర్పులు ఇచ్చేస్తున్నారు. అట్లాంటి దాన్ని అవి చట్టపరంగా ప్రజల ప్రయోజనాలను బేస్ చేసుకుని మే నిర్ణయం తీసుకోవాలి, కానీ మీకున్న విచక్షణాధికారాలను పెట్టుకుని మీరు ఇవ్వడానికి వీల్లేదన్నటువంటిది ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడ ఇట్లాంటి వాటిలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చూడాల్సినటువంటిది వీళ్ళిద్దరికీ సంబంధం లేని వ్యవస్థ, అది లేకపోవడం అన్నటువంటిదే ఇండియాలో ప్రాబ్లమాటిక్ అంశం. ఈ కొలీజియం విషయంలో ప్రధానంగా ఎదురవుతున్నటువంటిది కోర్టు అధికారాలు ఎవరు పెంచారు, ఎంపీ ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు నియమించుకోరు, ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా తేడా చేస్తే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తారు, కానీ అదే జడ్జి తప్పు చేస్తే పైకెళ్ళి అప్పీల్ చేయాలి తప్పించి ఈలోపు శిక్షణ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి గారు మ్యాజిస్ట్రేట్ ఒక కేసులో ఒక ఆరేళ్ళో ఐదేళ్ళో లేకపోతే ఉరిశిక్ష వేస్తాడు, ఆ పైకి వెళ్తే కొట్టేస్తున్నారు, అంటే ఈలోపుగా జైలు శిక్ష అనుభవించినటువంటి వాడు అన్యాయానికి గురైనటువంటి వాడే కదా, అంటే అన్యాయం జరిగినట్టే కదా, న్యాయంలో అన్యాయం జరిగింది కదా, అంటే అక్కడ ఎలాంటి స్క్రూటినీ లేదు కదా అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న నడుస్తోంది. ప్రభుత్వం రైజ్ చేస్తున్నది అదే. కొలీజియం చీఫ్ జస్టిస్ అండ్ నలుగురితో కలిసి ఉంటుంది, నలుగురు సీనియర్లతో కలిసి 30 సంవత్సరాలుగా వాళ్ళకు వాళ్లే మీటింగ్ ఎప్పుడు అనేది చెప్పరు, డేట్ అనేది చెప్పకుండానే అధికారికంగా లెక్క ఏం లేకుండానే వాళ్ళు ఎంక్వైరీ వాళ్లే చేసేసుకుంటారు, అపాయింట్మెంట్ వాళ్ళే ఇస్తారు. ఈ దీన్నే గతంలో జస్టిస్ జే చలమేశ్వర్ ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీర్పు సందర్భంగా ప్రస్తావించారు. జస్టిస్ జోసెఫ్ కురియర్ ఎవరైతే అప్పట్లో కొలీజియమే ఫైనల్ అని తీర్పిచ్చినటువంటి ఆయన కూడా 2019లో రిటైర్ అయ్యాక కొలీజియంలో మార్పులు రాకపోవడం తప్పు, నిర్ణయాలు అప్లోడ్ చేయడం అన్నటువంటి తప్పించి నిజంగా కొలీజియం బాధ్యతాయుతమైనటువంటి విధానంలో లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ప్రస్తుతం 34 మంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 27 మంది ఉన్నారు, మిగతా వాళ్ళని రిక్రూట్ చేయాలి. హైకోర్టులో 100 దాకా రిక్రూట్మెంట్ ఆగున్నాయి, 40 మిలియన్ల కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి, 70,000 కేసులు ఒక్క సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా లేదంటే గనక కేవలం న్యాయమూర్తులు తమని తాము నియమించుకోవడం, అది కూడా ఏది హోమోసెక్సువల్సు ఇట్లాంటి వాటిలో లేదా ఆరోపణలు వచ్చినాయి ప్రభుత్వం లెక్క చెప్పినా కూడా కొనసాగించమనటం వల్ల వస్తుంది. ఇక్కడ పవర్ ఎవరిది అన్నది రాక రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ఆయన ఇన్వాల్వ్ అవుతారనేది చూడాల్సి ఉంది.